हाय फ्रेंड्स पीवीएसके कुकिंग लो अरिटी पुव्वु तो फ्राई ए विधंगा चेसुकोवालो चूदाम। मुंदुगा अरिटी पुव्वुनि तीसुकोनि इला रेक्कलु तीसि पेट्टुकोवाली। रेक्कलु उंटायि वाटिलो इला उंटायि, वीटिल्लो उन्न मध्यलो इला इवि तीसेयालन्नमाट। अवि तिनकूडदु, वीटिनि तीसेसि आ मिगिलिन दान्नि ई विधंगा अन्नितिनि ई विधंगा ओलिसि पक्कन पेट्टुकोवाली। చూపిస్తున్నాను చూడండి, దాని మధ్యలో ఇలా పుల్లలు పుల్లలుగా ఉన్నాయి కదా, వాటిని తీసేయాలి। ఇలా చేసుకుంటే బాగుంటది, చేదుగా ఉండదు, ఒగరు కూడా ఉండదు। అరటికాయ పువ్వు ఫ్రై బాగుంటది, ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి। నేను చేసిన విధంగా ఈ విధంగా అన్నిటిని ఒలిచి పక్కన పెట్టుకున్నాను, చూశారు కదా। ఇప్పుడు పొయ్యి మీద ఒక గిన్నెలో నీళ్లు పోసి బాగా తెల్లిన తర్వాత ఈ అరటి పువ్వుల్ని ఇందులో వేసేయాలి। ఇందులో తగినంత సాల్ట్ వేసి ఒక 15 నిమిషాలు బాగా ఉడికించుకోవాలి। ఇలా ఉడికిస్తే ఒగరంతా పోద్ది। ఇప్పుడు అందులోకి ఒక ఉల్లిపాయ, అల్లం తెల్లగడ్డ పేస్ట్ ఒక స్పూను తీసుకున్నాను। ఇవి బాగా ఉడికాయి, తర్వాత వడకట్టి పక్కన పెట్టుకోవాలి। నీళ్ళన్నీ నీళ్ళు లేకుండా చేసుకోవాలి। ఇప్పుడు ఒక పాన్లో 2 స్పూన్ల ఆయిల్ వేసి మనం వడకట్టి పెట్టుకున్న అరటి పువ్వుల్ని ఇందులో వేసేయాలి। నీళ్లు లేకుండా అలా ఫ్రై చేయాలన్నమాట। ఫ్రై చేసి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు అట ఫ్రై చేసి పక్కన తీసి పెట్టుకుందాము। ఇప్పుడు మళ్ళీ పాన్ లో ఒక స్పూన్ ఆయిల్ వేసి అందులోకి ఒక పచ్చిమిరపకాయ, ఎండు మిరపకాయ, ఉల్లిపాయ, కరివేపాకు అన్నీ వేసి ఫ్రై చేయాలి। ఉల్లిపాయలు ఎర్రగా ఫ్రై అవ్వాలి। ఫ్రై అయిన తర్వాత అల్లం తెల్లగడ్డ పేస్ట్ ఒక స్పూన్ వేసాను। ఇప్పుడు గరం మసాలా అది కూడా ఒక స్పూన్ ఉంటుంది, అది కూడా వేసి ఒక 2 నిమిషాలు ఫ్రై చేద్దాము। మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న అరటి పువ్వుని ఇందులో వేసేసి ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేద్దాము। అంతేనండి, అరటి పువ్వు ఫ్రై రెడీ అయిపోయింది, చాలా బాగుంటుంది। మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి।